ఏరా చందు, ఏం ఆలోచిస్తున్నావు? అదేరా అన్న, వినాయక చవితి వస్తుంది కదా, ఏదైనా స్పెషల్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. ఒక 3 క్యారెక్టర్లు తీసుకో, కొత్తగా కామెడీగా క్రియేట్ చేయి, అందరూ మన వల్ల నవ్వుతే అదే చాలు. ఐడియా ఏదో చాలా బాగుందిరా అన్న, ఇలాగే చేద్దాం అయితే. అందులో నాకో క్యారెక్టర్ కావాలి. మామ నాకో క్యారెక్టర్. మీరైతే కనిపించరు, మీ మాటలు అయితే వినిపిస్తాయి. ఓకే అంటే చెప్పండి, చేద్దాం. ఓకే, లెట్స్ బిగిన్. నా పేరు ఆపిల్. నాకు ఫ్రెండ్ అన్నాడు, ఆడి పేరు మైక్. అలా సొలుగుతూ ఉంటాడు. ఇంకా 3 రోజుల్లో వినాయక చవితి వస్తుంది. ప్రిన్సిపల్ సార్ వచ్చి మాకు హాలిడేస్ ఇస్తారు. అరే యాపిల్, ఈ 3 రోజులు ఎలా ఉండాలంటే మనం వినాయక చవితి లేదా హైలైట్ టచ్ అవ్వాలరా. మామూలుగా ఉండదు, చూస్తావుగా ఈ యాపిల్ ఆడించే ఆట వేట. సోనీ సంగతి ఏమైంది? ఏమైందా? నాకు యాపిల్ అంటే చాలా ఇష్టం. నిన్ను చూస్తే యాపిల్ లా కొరికేయాలనుంది. చేసిందంతా చేసి సిగ్గుపడతా వేట్రా. ఏం లేదు లేరా, కామ్గా ఉండ, ప్రిన్సిపల్ సార్ వస్తాన్రా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. హాలిడేస్ అని చెప్పండి, వేసేందుకు వెళ్ళిపోతాం. కోవిడ్ వల్ల వినాయక చవితికి పర్మిషన్ ఇవ్వలేదు, సో మీకు కూడా హాలిడేస్ లేవు. ఇక్కడేం చేస్తున్నా? తెలుసు కదరా అన్న, నాకు వినాయక చవితి అంటే అంత ఇష్టమా? కోవిడ్ వల్ల పర్మిషన్ ఇవ్వలేదంట. వినాయక చవితి చెయ్యొద్దన్నారా. సరేరా వదిలే, మన ఇంట్లో చేసుకుందాం. ఇంట్లో చూసే సినిమాకి థియేటర్ లో చూసే సినిమాకి చాలా తేడా ఉంటది నాన్న. బాధపడుకు, ముందు ఇంటికి వెళ్దాం. ఎందుకు రాపిల్, నీకు వినాయక చవితి అంటే అంత ఇష్టం? నేను మాటలో చెప్పా అంత ఇష్టమైతే నువ్వు చెప్పగానే నీ మాట వినేవాడిని కదా నాన్న. నాకు గణేష్డు, నువ్వు సోనీ అంత ఇష్టమో అంత ఇష్టం నాన్న. సోనియా ఎవరు? తను నీ కొరలు. అప్పుడే వేట మొదలెట్టేసావా? ఎంత నీ పోల్కగా నాన్న. సరేలే, వినాయక చవితి రోజు దాన్ని తీసుకుంట్రా, మాట్లాడతాం. సరేనా. అరే ఈసారి వినాయక చవితి బాగా చేశాం కదా. అవునరా, అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. అరే పద్మావతి ఏటంతంద్రా? అరే అది ఇంకా నిన్నే ప్రేమిస్తుందంట్రా, అదిగా వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి పెళ్లి చూపులు సెట్ చేశారు. అయితే నువ్వు కూడా మీ అమ్మకు పెళ్లి చూపులు సెట్ చేసే సరిపోతుంది. జోకా, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నా, నా ప్రేమ లయలో నిన్ను ముంచేయాలనుంది. అంత బంపర్ ఆఫ్ ఏమి నాకు వద్దుగానే, వచ్చింది ఎవడో కానీ చెప్పు, తర్వాత చూద్దాం. ఎవ్వరు మన వీధి చివర బడ్డీ కొట్టు ఉంది కదా, వాడే. ఎవడా మురళయ్యా, కరెక్ట్గా సరిపోతాడు వాడు. వాడు లంగోటా ఫేసు. ఆపిల్, నా కోపం వస్తుంది, కొరికేస్తా చూసుకో. బాయ్, నేను వెళ్తా. బాయ్. ఇదిగో ఆపిల్, ఈ 10,000 తీసుకో. దేనికి అంకుల్? ఈసారి వినాయక చవితి చాలా బాగా చేశారు, నెక్స్ట్ టైం కూడా ఇలాగే గ్రాండ్ గా చెయ్యండి. ఇదిగో ఇది నా చందా అనుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఆపిల్, ఎలా వచ్చావు? సార్ మన స్కూల్లో గణేశుడి బొమ్మ పెడదాం అనుకుంటున్నాం సార్. చెప్పాను కదా ఆల్రెడీ పర్మిషన్స్ లేవని, తర్వాత మళ్ళీ స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరు అలా చేయకండి. సరే సార్, మేము పర్మిషన్ తీసుకొని వస్తా. ఏరా భయపడుతున్నావు, ప్రిన్సిపల్ సార్ రూమ్ లో అంత హీరోలా బిల్డప్ ఇచ్చావు. నోరు మూసుకొని ఉండు బే. చెప్పండి ఎవరు మీరు?
ఏంటి మీ ప్రాబ్లం? ఇక్కడ దేనికి వచ్చారు? మీరే నా ప్రాబ్లం, అందుకే వచ్చాం. ఉండదే, మేడం మా స్కూల్లో గణేష్ బొమ్మ పెడదాం అనుకుంటున్నాం, పర్మిషన్ కోసం వచ్చామండి. గవర్నమెంట్ వినాయక చవితికి పర్మిషన్ ఇవ్వలేదమ్మా. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు, వాళ్ళ మాట కాదనకూడదు. పర్మిషన్ ఇచ్చేయండి మేడం. నువ్వు చిన్నపిల్లడు వేటరా? నువ్వు మేడం, ఒక విషయం, టెన్త్ అయ్యాక ఇంటర్ వస్తుంది, ఇంటర్ అయ్యాక డిగ్రీ వస్తుంది అన్నది ఎంత నిజమా? వినాయక చవితి కూడా అన్నిటికన్నా ముందు వస్తుంది. మమ్మల్ని చిన్నపిల్లడని మీరు చూడకపోయినా పర్లేదు, కానీ మాలో ఉన్న ప్రేమను మాత్రం గుర్తించండి మేడం, గుర్తించండి. సరే, నేను పర్మిషన్ ఇస్తా, పక్క వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోండి. బాయ్. సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, పర్మిషన్ ఇచ్చారు సార్. ఎలా ఇచ్చారా పర్మిషన్ మీకు? సార్, రాజు వెళ్ళినా పని అవుతుంది, భటుడు వెళ్ళినా పని అవుతుంది, అలాగని రాజు భటుడు ఒకటైపోరు సార్. సరే, మీతో పాటు సీనియర్స్ కూడా పెడుతున్నారు, ఎవరు బాగా చేస్తే వాళ్ళకి మంచిగా ప్రాక్టికల్ మార్క్స్ పడతాయి. వెళ్ళి సంబరాలు చేసుకోండి. అరే రవి, సందేవరా. అరే ఎంత పడరా మామా? పర్లేదురా, ఎంతై నువ్వు. మామా చెప్పురా, నువ్వే ఎంత పొల, నీ మాట ఎప్పుడైనా కాదా నానా? సరే, ఒక 1000 రూపాయలు ఇవ్వరా మామా. ఇప్పుడంత లేవురా మామా. ఒక 500 ఇవ్వు మామా. ఇప్పుడంత లేవురా మామా. పోనీ 100 రూపాయలు అయినా ఇవ్వరా మామా. ఇప్పుడంత లేవురా మామా. పోనీ 5 రూపాయలు ఇవ్వరా మామా. ఇదిగో 10 రూపాయలు తీసుకో, నువ్వు నా ఫ్రెండ్ అవరా మామా. నీ పేరేంటమ్మా? నా పేరు సోని మావయ్య. మావయ్య, నువ్వు కూడా మావన్నా స్పీడ్గా ఉన్నావు. మీ కోడలున్నాక ఆ మాత్రం ఉండాలి కదా. సర్లే, పల్లెవనా వచ్చా? రాదు మావయ్య. సరిపోయింది, నీకు రాదు వాడికి రాదు, నేనే చెయ్యలే అంతా. అరే ఎలా చదువుతావు నువ్వు? నేను ఎప్పుడు పడుకుని చదువుతాను మావయ్య. పడుకోను, అదేంటి? అలా చదివితేనే నా మట్టి పొరకి బాగా ఎక్కుతాయి మావయ్య. స్లీపింగ్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ మై స్టడీస్. సరిపోయారు ఇద్దరికిద్దరు. అమ్మయ్య, ఎలాగైతేనే పెద్దవనాగిన మామయ్య పెట్టా. ఏ ఆపిల్, మన సీనియర్స్ మన మైక్ గాని కొడుతున్నారంటరా, పద అక్కడికి వెళ్దాం. రే ఆపిల్, నువ్వు మధ్యలో రాకో, కొడితే నువ్వు జ్యూస్ అయిపోతావు. సరే కొట్టు, అసలుకే దాహం వస్తుంది. 1, 2, 3 గ్లాసులు వస్తే చాలు. ఆపిల్, నువ్వు ఇలాంటి వాడుకుని అనుకోలేదు. పండగ రోజు గొడవేంటి అసలు? నేను కమిటీ అయితే నా మాట నేనే విన్నా, నీ మాట ఏం వింటాను? ఓ పక్క, ఎందుకురా ఆపిల్ సోనీని అలా బాధపడతావు? చూడు ఎలా ఏడుస్తుందో. అమ్మాయిల్ని పువ్వుల్లాగా చూసుకోవాలరా, అప్పుడే వాళ్ళు మనకు మంచి సువాసన ఇస్తారు. నన్ను చూసి నేర్చుకోరా ఆపిల్. ఒరే మైకో, మీ శైరన్ వస్తుంది. ఏంటి మేడం ఎలా వచ్చారా? నా కోసం వచ్చారా? ఒరే మైకో, నువ్వు మోసుకా. మీ గణేషుణ్ణి చూడడానికి వచ్చా. చెప్పానా, చెప్పానా నన్ను చూడడానికే వచ్చిందని? నిన్ను కాదు, గణేషుణ్ణి అని చెప్పిందిగా. మేడం మీకు ఒకటి చెప్పాలి. చెప్పు మైక్. సూర్యుడు లేనిదే వెలుగు లేదు, చంద్రుడు లేనిదే చీకటి లేదు, నువ్వు లేనిదే నేను లేను. మేడం మీరు ఓకే అంటే ఈ స్కూల్కి ఫస్ట్ వస్తా, మీలా పోలీస్ అవుతా, తర్వాత మీ ఇంటికి వస్తా, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా, నీకో మొగుడిని అవుతా. హృదయం.
రే యాపిల్ ప్రిన్సిపల్ వస్తుండ్రా. అందరూ కలిసి చాలా బాగా చేశారురా వినాయక చవితి. సార్ మరి పేటకాలు మరి సేవలు కేస్తారా? మీకు తెలియదు కదా కోవిడ్ వల్ల ఎగ్జామ్సే క్యాన్సిల్ చేశారు, ఇంక ఈ ప్రాక్టికల్స్ దేనికిరా? హాయ్ ఫ్రెండ్స్, మీకు కొత్తగా చేసిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.